పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత కొనసాగుతోంది. కారంపూడి మండలం సన్నగండ్లలో రాళ్లు కర్రలతో దాడులు జరిగాయి. కారుని తగలబెట్టారు. ఈ ఘర్షణలో సీఐ నారాయణ స్వామి తలకి గాయాలయ్యాయి. ఈ ఘటనతో పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలవుతోంది. జిల్లాలో జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేయాలని ఈసీ ఆదేశించింది. ముగ్గురుకు మించి గుమిగూడొద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. పల్నాడులో శాంతి భద్రతలు కాపాడేందుకు 800 మందితో కేంద్ర బలగాలను రంగంలోకి దించారు.